ధాత్రి గారు ఆ దొంగతనం చేసినట్టయితే మీకు దొరికిపోయేలా ఆ డబ్బులు తన బట్టల మధ్య ఎందుకు దాచిపెడతారు? ఏ సూట్ కేసులో ఉన్న సర్ది జాగ్రత్తగా తాళంచోలు తన దగ్గర పెట్టుకునేవాళ్ళు, కానీ ఇలా మీకు దొరికిపోయేలా ప్రవర్తించారు కదా. సూట్ కేసులో పెడదామనే ఆవిడ ఆ పని చేస్తుంటుంది, మేము కొంచెం అలసి చేసి ఉన్నట్టయితే అదే పని జరుగుండేది. ఇంతలో ఆవిడ గారి చీరలా నోటగట్ట దొరకడంతో బండారం బయటపడింది. మీరు చెప్పేది వింటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. ఇదంతా వింటూ మిమ్మల్ని అసలు ఇక్కడ ఎవరు ఉండమన్నారు? ఇందాకే వెళ్ళిపోమని చెప్పాం కదా. అది మీ సంస్కారం. ఇంత జరిగినా పిల్లల బతుకు పాడు కాకూడదని నేను ఇంకా ఓపిక్గా ఇక్కడ నిలబడి ఉండడం నా సంస్కారం, నా మంచితనం. అది మీకు ఎప్పటికీ అర్థం కాదులేండి. అవునవును, మంచితనం సంస్కారం దెయ్యాలు వేదాలు వలించినట్టు దాని గురించి మీరే మాట్లాడాలి. పట్ట పగలు వావి వరుసలు మర్చిపోయి ఆ దాత్రితో సరసాలాడి మీకు సంస్కారం అన్న పదం ఉచ్చరించడానికి అర్హత లేదు. మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ వెనకేసుకు రావడానికి మీరు ఎంతగా తాపత్రయపడిపోతారా? మిస్టర్ బాలకృష్ణ, మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు. కుక్కతో ఒక వంకరని మీ బుద్ధి ఎప్పటికీ మారదు. మీ సంగతి తెలిసి కూడా మీ తప్పును సరిదిద్దాలని నేను ఇంత దూరం రావడం నా పొరపాటు. మీ కర్మకి మీరే బాధ్యులు. మీ చేదస్థానికి ఇప్పుడు మీతో పాటు మీ కొడుకు కూడా బలి కాబోతున్నాడు, అనుభవించండి. నో బడీ కెన్ సేవ్ యూ. చూసావా, ఇదంతా నీ మూలంగానే జరిగింది. ఆ సంబంధం వద్దు, నా రోజు నెత్తి నోరు బాదుకున్నాను. నా మాట కాదన్నందుకు ఈవేళ మనందరం ఇలా అల్లరిపాలయ్యావు. ఆ దరిద్ర మనిషి కోసం నువ్వు ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నావు. నిన్ను అధికారాపగా పెంచి పెద్ద చేశాను, నీ బాధ చూడలేక ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కానీ లేకపోతే అసలు ఈ మనుషులకి నా గడపతో అర్హత కూడా లేదు. ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం? ప్రేమ పేరుతో నీ తల మీద నువ్వే దుమ్ము చల్లుకున్నావు, నీతో పాటు నన్ను కూడా బజారుకిచ్చావు. మన అందరి పరువు గంగపాలైంది. ఏడుస్తూ కూర్చోవడం తప్ప ఇప్పుడు మనం చేయగలిగిందేమీ లేదు. చిచ్చి, ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని అనుకోలేదు. ఇదంతా నా కర్మ, నా కర్మ. ప్రేమ పేరుతో నీ తల మీద నువ్వే దుమ్ము చల్లుకున్నావు, నీతో పాటు నన్ను కూడా బజార్కి ఇచ్చావు. మన అందరి పరువు గంగపాలైంది. మాట్లాడారా వాళ్ళు? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మీ మాట వినలేదా? అసలు నన్ను మాట్లాడినిస్తే కదా. వాళ్ళు ఎన్ని మాటలన్నా సహించి హితవు చెప్పాలని ప్రయత్నించాను, చాలా ఓపిక పట్టాను. కానీ వాళ్ళిద్దరు చాలా మూర్ఖంగా ప్రవర్తించారు. నాకు తెలుసు. ఇప్పుడు ఏంటి దారి? నువ్వు కంగారు పడద్దు. ఇప్పుడు వాళ్ళు బాగా ఆవేశంలో ఉన్నారు. ఓ 4-5 రోజులు పోయాక నేను మళ్ళీ వెళ్ళి వాళ్ళని కలుస్తాను. ఐ విల్ డెఫినెట్లీ కన్విన్స్ దెం. ఏమో, నాకెందుకో కంగారుగా ఉంది. బాలకృష్ణ గారికి మొండితనం చాలా ఎక్కువ. అనవసరపు పట్టుదలకి పోయి సమస్త జీవితం నాశనం చేస్తారేమోనని నా భయం. అలా ఎన్నటికీ జరగదు. సుధీర్ ఇప్పుడు ఆవేశంలో ఉన్నాడు. ఓ 4-5 రోజులు పోతే తను చేసిన తప్పుని అర్థం చేసుకుంటాడు. నేను ముందు తనతో మాట్లాడతాను. సమత సుధీర్లు ఒకసారి కలుసుకుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. సమతతో మాట్లాడమని నేను సుధీర్కి నచ్చజెప్తాను. వాళ్ళిద్దరూ రాజీకి వచ్చేసాక బాలకృష్ణ గారిని కన్విన్స్ చేయడం తేలిక. మీరనుకున్నట్టు జరిగితే నాకంతకన్నా కావాల్సింది ఏముంటుంది? తప్పకుండా జరుగుతుంది. నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు. సమతకి కూడా అభిమానం ఎక్కువ కదా. ఈ పరిస్థితుల్లో వెళ్ళి సుధీర్ని కలిసి మాట్లాడుతుందా? మాట్లాడేలా నేను చేస్తాను కదా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. చాలా స్ట్రెయిన్ అయిపోయినట్టు కనిపిస్తున్నావు. Thank you.
ఎంత బాగున్నాయో పూతరేకులు, నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. మరీ ఎక్కువగా తినకండి అమ్మా, షుగర్ జబ్బు వస్తుంది. ఏడ్చావులే, అదొచ్చేది నీలాంటి వాళ్ళకి. అలాంటి జబ్బులేవి మా ఇంట వంట లేవు. అయినా సమతాశుద్ధిలు విడిపోయారన్న ఆనందంలో నేను కూర్చొని పూతరేకులు తింటుంటే నువ్వు అపశకునాలు పలుకుతావేంటి? ఆనందం ఎక్కువైనా ప్రమాదమేనమ్మా, అందుకే చెప్తున్నాను మీ మంచి కోరే ఇది అంతాను. నాకేం కాదు, రాళ్ళు తిన్నా అరిగిపోతాయి. కాకపోతే ఈ మధ్య అరుగుదల శక్తి కొద్దిగా తగ్గిపోయింది. ఎందుకనో, వచ్చే వయసే గాని పోయే వయసు కాదు కదమ్మా, అందుకని. ఏంటా వ్యంగ్యం, అయినా నా వయసు ఎంత అనుకుంటున్నావు? నేనే నీకు ముసల్దాన్లా కనపడుతున్నానా? అబ్బే, నా ఉద్దేశం అది కాదమ్మా. నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమవుతూనే ఉందిలే. నువ్వేదో బాలాకుమార్ అనుకుంటున్నావేమో. ఆ మాటకొస్తే నేనే నీకన్నా చిన్నదాన్ని. అదెలాగమ్మా? ఎలాగేంటి, నువ్వు పుట్టిందెప్పుడు? ఎప్పుడంటే అదేనమ్మా, పెద్ద తుఫానుకు ముందు నేను పుట్టానని మా అమ్మ చెప్తూ ఉండేది. అయితే ఇకనే నేనే నీకన్నా చిన్నదాన్ని. అవును, ఏంటలా చూస్తున్నావు? ఆ తుఫాను వచ్చిన మూడేళ్లకు గానీ నేను పుట్టలేదు. అంటే నేనే నీకన్నా మూడేళ్లు చిన్నదాన్ని. అర్థమైందా? ఇది ఎక్కడ చోద్యం అమ్మో? చోద్యం లేదు, నీ బొందా లేదు. హాయిగా తింటుంటే వయసును గుర్తు చేస్తావు. నీకన్నా నేనే చిన్నదానని ఇప్పుడు నీకు అర్థమైంది కదా. వెళ్ళు, నా ఆరోగ్యం గురించి నువ్వేం దిగులు పడిన అవసరం లేదు. వెళ్ళి ఇంకో ప్లేట్ తీసుకురా. ఏంటమ్మా? ఇంకేంటి, పూతరేకులు వెళ్ళి తీసుకురా. అయ్ బాబోయ్, అన్ని ఒకేసారి తింటారా? అరుగుతాయో లేదో. నేనే నీలాగా ముసల్దాన్ని కాను, నాకన్నీ అరుగుతాయిలే. అలాగే ఆ చేత్తోని కాస్త గులాబ్ జాములు కూడా చేసి పెట్టు. అవి కూడా ఇప్పుడే తింటారా అమ్మా? కాదులే, శ్రీదేవి గులాబ్ జాములు అంటే చాలా ఇష్టం. తాను వచ్చేసరికి తయారు చేయించి ఉంచుతామని. అయితే ఆ అమ్మ ఇక్కడికి వస్తోందా? చెప్పాగా రప్పిస్తానని, మొన్న ఉత్తరం కూడా రాశాను కదా. శ్రీదేవి అమ్మ ఇక్కడికి రావడానికి ఒప్పుకుందా? ఎందుకు ఒప్పుకోదు, త్వరలో వస్తానని కబురు చేసింది. ఎలాగో ఈ సమత రాక్షస పీడ వదిలిపోయింది కదా, ఇప్పుడు హాయిగా శ్రీదేవిని ఇక్కడికి పిలిపించుకోవచ్చు. తనొస్తే ఇల్లంతా కళకళలాడిపోతుంది. ఎంతైనా మీరు మీరేనమ్మా, అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తున్నారు. మీ ముందు మహామహావాళ్ళు కూడా బాలాదూరే. ఏంటి మరీ ములగ చెట్టెక్కించేస్తున్నావు? నాకేదో అనుమానంగా ఉంది. మళ్ళీ ఏమైనా కావాలని అడుగుతావా ఏంటి? అడిగితే మాత్రం మీరిస్తారా ఏంటి? ఇప్పటికే నిన్నో చెప్పారు, అందులో ఒక్కటి కూడా నా చేతికి దక్కితే ఒట్టు. ఊరికే నిలగొద్దు, నేనేదైనా మాట అన్నానంటే నిలబెట్టుకుని తీరుతాను. నీకిస్తానన్నవన్నీ త్వరలోనే ఇచ్చేస్తానులే. వెళ్ళు, ముందు ఆ పూతరేకులు తీసుకురా. సరేనమ్మా. అలాగే ఆ గులాబ్ జాములు చేయడం కూడా మర్చిపోవద్దు. శ్రీదేవి వచ్చేసరికి అవి రెడీగా ఉండాలి. అలాగేనమ్మా. దేనికైనా పెట్టి పుట్టాలి. హాయిగా దీన్ని ఆనందించమని దేవుడు నా నుదుటిని రాశాడు. మొగుడుతో గొడవ పడి బాధలు పడమని ఆ సమత రాక్షసికి రాసి పెట్టాడు. ఏం చేయగలం? రోగం కుదిరింది, లేకపోతే పెట్టుకోక పెట్టుకోక నాతో పెట్టుకుంటుంది ఆ గొడవ. నేను చెప్పిన దాని గురించి ఏమాలోచించావు? ఆలోచించడానికేముంది, నా నిర్ణయం మారదు. ఈ విషయంలో పట్టుదలలకి పోతే నష్టపోయేది మనమే. నా మాట విని ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. లేదు, 600 సరే నేను కాంప్రమైజ్ కాను. అమ్మ మీద అన్ని నిందలేశారు, అన్యాయంగా ఆ ఇంట్లోంచి తరివేశారు. నా కోసమని అమ్మ ఎన్నో భరించింది, చివరికి నేను లేకుండా చూసి తనని బాగా హింసించి ఇంట్లోంచి బయటకు పంపించేశారు. ఆ అన్యాయం గురించి నిలదీసినందుకు సుధీర్ నన్ను కూడా దారుణంగా అవమానించాడు. నేనింకా ఆ ఇంటికి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. భార్యాభర్తల మధ్య అన్యాయాలు అవమానాలేంటమ్మా? నువ్వు ఫాల్స్ ప్రెస్టేజ్కి పోతున్నావు. కాదు, నీకెంత స్వాభిమానం ఉందో నాకు అంతే ఉంది. సుధీర్ నాకు సారీ చెప్పేదాకా నేను ఆ ఇంటి గడప తొక్కను. మళ్ళీ అదే మాట, నువ్వు ఇలా భర్త మీద అలిగి పుట్టింట్లో ఉండిపోతే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. అవన్నీ విని భరించే శక్తి నాకు లేదు. నేను ఎన్ని కష్టాలైనా భరించగలను, కానీ నీకేమన్నా అయితే తట్టుకోలేను. నేను ఇక్కడ ఉండటం నీకు ఇబ్బందిగా ఉందా? అదేంటి అలా అంటున్నా? లేకపోతే ఏంటి, నా మనసు ఎంత దెబ్బతిందో అర్థం చేసుకోవేంటి?
మాటి మాటికి మనసు మార్చుకోమని సలహాలిస్తున్నా. నేను ఇక్కడ ఉండటం నీకు ఇబ్బందిగా ఉంటే ఫ్రాంక్ గా చెప్పేసేయి. నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటాను. సమత, ఏంటమ్మా అది? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? పెద్దదాన్ని కాబట్టి అనుభవంతో నీ కాపురం చక్కదిద్దాలని ప్రయత్నిస్తున్నాను తప్పితే నువ్వు ఇక్కడుండటం నాకు బరువు కాదు, నా పరువుకి ఏ నష్టమూ రాదు. నువ్విలా ఒంటరిగా ఉండటం చూడలేక నీకు సలహా ఇస్తున్నాను తప్పితే నాకు వేరే ఉద్దేశమేం లేదు. అసలు నువ్వు ఇక్కడుండటం నాకెంత సంతోషాన్ని కలిగిస్తుందో నీకేం తెలుసు. కానీ నువ్వు భర్తతో గొడవపడి ఇలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోగలనా? మీరిద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ ఉండి నువ్వు సరదాగా ఓ 4 రోజులు ఇక్కడుండి వెళ్లడానికి వచ్చినట్టయితే నాకెంతో ఆనందంగా ఉండేది. ఇప్పుడు కూడా నేనేం ఇక్కడ ఉండిపోవడానికి రాలేదులే. త్వరలోనే నా దారి నేను చూసుకుంటాను. సమత, అవును, అప్పటిదాకా నన్ను కాస్త మనశ్శాంతిగా ఉండని. పదే పదే ఆ సుధీర్ ప్రస్తావన తీసుకొచ్చి నన్ను మరింత బాధ పెట్టొద్దు. ఇంకెప్పుడు ఈ విషయం గురించి నాతో డిస్కస్ చేయొద్దు. నీది వృధా ప్రయాసే. నేను నా నిర్ణయం మార్చుకునేది లేదు. రత్నమాల గారు లేరా? ఉన్నారమ్మా, లోపలున్నారు. ఇంతకీ మీరెవరు? నాకావిడ వరుసకి అమ్మమ్మవుతారు. రమ్మని కబుర్ చేస్తే వచ్చాను. స్టేషన్కి కార్ పంపిస్తానని చెప్పింది, పంపలేదే. నేను టాక్సీలో వచ్చాను. అయితే మీరే నా శ్రీదేవి అంటే? అవును. నా పేరు మహాలక్ష్మమ్మ, మీ అమ్మమ్మ గారి దగ్గర పనిచేస్తూ ఉంటాను. ఓహో, నువ్వేనా? నీ గురించి అమ్మమ్మ ఉత్తరంలో రాసిందిలే. ఏం రాశారమ్మా? మంచి మాటేనా? ఆ, అన్ని మంచి మాటలే. ఇంతకీ స్టేషన్కి కార్ ఎందుకు పంపలేదు? ఏదో మాట వరుస కనుంటారమ్మా, ఆవిడ ఎందుకు పంపుతారు? అదేంటి? మీకు అన్ని విషయాలు త్వరలోనే అర్థం అవుతాయి లేండి అమ్మా. పాపం ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు. మీరొస్తే కబురు చేయమని అమ్మగారు చెప్పారు. ఓసారి చెప్పి ఇక్కడికి తీసుకొస్తానమ్మా, మీరు ఇక్కడే కూర్చోండి. సరే. శ్రీదేవి, నా బంగారు కొండ వచ్చేసావా? వచ్చేసావా? నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఇప్పటికీ అమ్మమ్మ మీద దయగలిగిందన్నమాట. అదేం కాదమ్మమ్మ, వెంటనే బయలుదేరతానంటే నాన్నగారు ఒప్పుకోలేదు. ఆయన్ని కన్విన్స్ చేసి వచ్చేసరికి ఇంతకాలం పట్టింది. పోన్లే, ఇప్పటికైనా వచ్చావు, నాకంతే చాలు. మీ నాన్నకు నా మీద ఇంకా కోపం తగ్గినట్లేదు. ఆయన సంగతి తెలిసిందే కదా, పట్టుదల ఎక్కువ, ఎవరు చెప్పినా వినరు. పోన్లే, నీకైనా నా మీద ప్రేమ ఉంది. రమ్మని కబురు చేయగానే వచ్చేసావు, నాకంతే చాలు. అవునమ్మమ్మ, స్టేషన్కి కార్ పంపిస్తానన్నావు కదా, పంపలేదే. అదేంటి అంటే, స్టేషన్ కార్ రాలేదా? రాలేదు. అదే కదా చెప్తున్నాను, అందుకే చాలాసేపు స్టేషన్ అంతా వెతికి టాక్సీ ఎక్కి ఇక్కడికి వచ్చేసాను. అలాగా? అయితే ఈ డ్రైవర్ పెద్ద ఎక్కడికి వెళ్ళి ఉంటాడో? అవును, శ్రీదేవి వస్తోంది, స్టేషన్ కార్ పంపాలని నీకు చెప్పాను, నీకు గుర్తుందా? మర్చిపోయావా? స్టేషన్ కార్ పంపించాలని మీరు నాతో చెప్పారా? ఎప్పుడమ్మా? చంపేస్తాను ఆ మాట అన్నావంటే. ఎప్పుడేంటి, పొద్దున్న చెప్పలేదు? అవునులే, నీకు అసలే మతి మార్పు. ఆ పైన వయసు పైబడిపోయింది, దాంతో ఏది గుర్తుండడం లేదు. ప్రతీది 10 సార్లు చెప్పించుకుంటున్నావు. అదమ్మా, ఈవిడ మర్చిపోయింది. చచ్చిపోతున్నాననుకో, చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి నాకు విసుగు వస్తోంది. అమ్మాయి వచ్చింది, రాగానే కాఫీ తయారు చేసివ్వమని నీకు ముందే చెప్పాను. అదన్నా గుర్తుందా, లేక అది కూడా మర్చిపోయావా? ఏమోనమ్మా, మీరు ఎప్పుడు చెప్పారో మరి, ఇప్పుడు తెస్తానుండండి.
ఏమనుకోవద్దమ్మా. ఆ మనిషి తీరే అంత తలతిక్క మేడం. ఏదో పాపం ఎన్నాళ్ళ నుంచో నన్ను నమ్ముకునుందని ఇష్టం లేకపోయినా ఇక్కడ ఉండనిచ్చాను. ఒక్కొక్కప్పుడు బాగానే చేస్తుంది పని, ఈ మధ్య ఇలా తయారైంది. అయినా ఇప్పుడు ఆవిడ కూడా ఎందుకులే. ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు? మీ అమ్మ బాగుందా? తనకు నేనంటే పంచ ప్రాణాలు. నిన్ను అడిగానని చెప్పమందమ్మమ్మా. కొంచెం చిరాగ్గా ఉందమ్మమ్మా, స్నానం చేయాలి. ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని నీకు అన్ని కబుర్లు చెప్తాను. అవునవును, నిజమే. నేను ఆ సంగతే మర్చిపోయాను. ఈవిడ గారి మతిమరుపు నాకు కూడా అంటినట్టుంది. ఇదిగో చూడమ్మా, ఆ ముందుకెళ్లి కుడిపక్కకు తిరిగితే ఓ బెడ్రూమ్ వస్తుంది, అదే నీ గది. ఆ పక్కనే బాత్రూమ్ ఉంటుంది, స్నానం చేసిరా. ఆ తర్వాత నీతో అన్ని విషయాలు మాట్లాడతాను. వద్దమ్మా, నువ్వెందుకు? ఆ మహాతల్లి ఉందిగా, సూట్ కేస్ని నీ గదికి పంపిస్తానులే, నువ్వెళ్ళు. సరే అమ్మమ్మా. అవునమ్మమ్మా, నేను ఇక్కడికి రాబోతున్నట్టుగా బాలకృష్ణ గారికి చెప్పావా? వాళ్ళకి నేను ఇక్కడ ఉండడం ఇష్టం ఉంటుందో లేదో? భలేదానివే, నేను రమ్మని చెప్పాను కదా, వాళ్ళెందుకు కాదంటారు? అయినా వాళ్లే నీకు పరాయి వాళ్ళ, బాగా కావాల్సిన వాళ్ళు. ఆ సుధీర్ నీకు వరుసకు బావవుతాడు. ఇది మీ ఇల్లే అనుకో, వెళ్ళు, వెళ్ళి స్నానం చెయ్యి. అంతేనంటావా అమ్మమ్మ? అంతే, నేను చెప్తున్నాను కదా. నువ్వు ఇంకా ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు, నువ్వు ముందెళ్ళి స్నానం చెయ్యి. సరే. ఎక్కడి నుంచి పంపిందో?